యూట్యూబ్ ఇద్దరు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బాగా యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ప్రెషర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఏ వన్ మల్టీ క్రాఫ్ట్ ట్రెషర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటున్నారా స్క్రీన్లో మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరి వివరాలు పంపించగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరి వీళ్ళతో పంపించలేదు కాల్స్ మాత్రం చేయవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వీక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ మీకు అయితే మల్టీ కప్ థర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ థ్రెషర్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉంది మరి గుడ్ కండిషన్లో ఉంది థ్రెషర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓన్లీ చెప్పడం జరుగుతుంది ఈ థ్రెషర్ యొక్క మోడల్ చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ ట్వంటీ టూ మైల్ త్రెషర్ ఇది థ్రెషర్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది త్రెషర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే అది పేపర్స్ క్లియర్గా ఉన్నాయి త్రెషర్ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్లు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ ఇక టైర్లు ఎఫ్ఐ తొమ్మిది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శైతుగా ఉన్నాయి రీసెంట్గానే థ్రెషర్కున్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే త్రెషర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్కి వెళ్ళొచ్చు ఈ త్రెషర్ వచ్చేసి ఎక్కువ యూజ్ కూడా చేయలేదు ఓన్లీ వారి సొంత పాలకు మాత్రం పాడుకున్నామని చెప్తున్నారు ఈ త్రెషర్ చేసి చాలా తక్కువ తిరిగింది రీడింగు ఈ థ్రెషర్తో అన్ని రకాల పంటలు అయితే పంట వచ్చని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ థ్రెషర్లోకి వచ్చేసరికి తెలంగాణలోని నాగర్కన్నలు జిల్లాలో ఈ థ్రెషర్ అయితే అమ్మకానికి తెలంగాణలోని నాగర్ కన్నూ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఈ థ్రెషర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ మెషిని ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించారు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి బండి చేసరికి తెలంగాణలోని నారికనూలు డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానుకుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండిన లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి అన్నీ చెక్ చేసుకొని చూసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి